హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో మళ్ళీ వర్షాలు దంచుకోవనున్నాయి. ఈ సీజన్లో మొదటి బలమైన తుఫాన్ డిసెంబర్ 2వ వారంలో బంగాళాఖాతంలో ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అది బలహీనపడుతుందా లేక బలపడుతుందా అన్నది చూడాలని వాతావరణ శాఖ అధికారులు అంటూ ఉన్నారు. ఈ తుఫాన్ ముప్పు ఏపీకి పొంచి ఉన్నది అనేది ట్రాక్ చేస్తున్నామని వివరించారు. మరోవైపు డిసెంబర్ 4వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద ఆ మరుసటి రోజు డిసెంబర్ 5న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేశారు. అనంతరం ఇది పశ్చిమ వాయు దిశగా కదిలి రానున్న 45 గంటలలో వాయుగుండంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ డిసెంబర్ 8వ తేదీ నాటికి తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు చేరే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో తూర్పు ఆగ్నేయ దిశలో చల్లటగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, రాబోయే 5 రోజులలో తెలంగాణలో ఎలాంటి వర్షాలు లేవని, చలి తీవ్రత మాత్రం సాధారణంగా ఉంటుందని, ఇక్కడ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 16 డిగ్రీ వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.